భద్రాచలం దక్షిణ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పావన గోదావరి తీరాన వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం. మేరువు మేనకల కుమారుడైన భద్రుడు శ్రీరామచంద్రునికి పరమభక్త వరేణ్యుడు. అతని తపస్సుకు మెచ్చి శ్రీరాముడు అతనికిచ్చిన వరం ప్రకారం సీత, లక్ష్మణ, ఆంజనేయస్వామి సమేతంగా ఇక్కడ వెలిశారని స్థల పురాణం. ఇక్కడ శ్రీరామచంద్రుణ్ణి భక్తులు ప్రేమగా వైకుంఠరాముడని, చతుర్భుజ రాముడని, భద్రగిరి నారాయణుడని పిలుస్తారు. భద్రాచలం సమీపంలోని భద్రిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన పోకల దమ్మక్క అనే ఆమె భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని కొలుస్తూ ఉండేది. ఆ మహాభక్తురాలి భక్తికి మెచ్చి ఒకరోజు శ్రీరాముడు ఆమెకు కలలో కనిపించాడుట. తాను గతంలో ఇచ్చిన వరం ప్రకారం భద్రగిరిపై ఉన్నానని, నన్ను మిగతా భక్తులు కూడా సేవించి తరించేలా ఏర్పాట్లు చేయమని, ఈ కార్యక్రమంలో నీకు మరో పరమభక్తుడు సహాయంగా నిలుస్తాడని ఆదేశించారుట. ఆ మేరకు దమ్మక్క గ్రామ పెద్దలందరికీ ఈ విషయం తెలియజేసి భద్రగిరిపైకి వెళ్లి స్వామివారు వెలిసిన ప్రాంతాన్ని గుర్తించిందిట. ఆపై అక్కడ పందిరి నిర్మించి పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తూ వచ్చిందిట. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం కూడా నిర్వహించేవారని స్థల పురాణం చెబుతోంది. అనంతరం రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న భద్రాచలంలో శ్రీరాముడికి ఇప్పుడున్న బ్రహ్మాండంపై ఆలయాన్ని నిర్మించాడు. గోపన్నది ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి గ్రామం. అప్పటి గోల్కొండ ప్రభువు తానేషా కొలువులో మంత్రులుగా పనిచేస్తున్న అక్కన్న మాదన్నలకు ఈ గోపన్న మేనల్లుడు. మేనమామల సహకారంతో గోపన్న పాల్వంచ తాలూకా తహసీల్దారుగా పదవీ బాధ్యతలు చేపట్టాడు. భద్రాచలంలో వెలిసిన శ్రీరాముడు గురించి తెలుసుకున్న ఆయన స్వామివారికి భక్తుడిగా మారుతాడు. ఆపై కబీర్దాస్ శిష్యుడైన శ్రీరామదాసుగా మారిపోతాడు. భద్రాచల రాముడికో మంచి ఆలయం లేకపోవడాన్ని చూసి ఎంతో బాధపడతాడు. తాను ప్రజల నుంచి పన్నుగా వసూలు చేసిన సర్కారు డబ్బు 600,000 మోహరీలతో తన దైవం భద్రాచల శ్రీరామచంద్రుడికి 1674 ఇప్పుడున్న ఆలయాన్ని కట్టించాడు. ఈ విషయం నవాబు తానీషాకి ఆగ్రహం కలిగించింది. వెంటనే ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము జమచేయాలని ఉత్తర్వులిచ్చాడు. సొమ్మంతా భద్రాచలం ఆలయ నిర్మాణానికే వినియోగించా, ఇక నా దగ్గర ఏమీ మిగల్లేదు ప్రభు అని వివరిస్తాడు రామదాసు. దీంతో తానీషా రామదాసును గోల్కొండకు రప్పించి బందీఖానాలో ఖైదు చేయిస్తాడు. 12 రామదాసు ఆ బందీఖానాలో నానా కష్టాలు అనుభవిస్తాడు. ఆయా సందర్భాల్లో అతను భద్రాచల శ్రీరాముడికి తన దుస్థితిని మొరపెట్టుకుంటూ ఆర్తితో ఆలపించిన వందలాది కీర్తనలు ఆ తర్వాత ప్రపంచ విఖ్యాతమయ్యాయి. చివరకు రామదాస ప్రార్థనలు ఫలించి శ్రీరాముడు స్వయంగా లక్ష్మణ సమేతంగా వచ్చి తానీషాకు బాకీ సొమ్ము 600,000 మోహరీలు చెల్లించి రసీదు తీసుకుని మరీ రామదాసును బందీఖానా నుంచి విముక్తి చేశాడుట. ఇప్పటికీ అప్పట్లో శ్రీరామదాసు తన ఆరాధ్య దేవమై శ్రీరాముడితో పాటు సీతా లక్ష్మణస్వాములకు చేయించిన పలు ఆభరణాలు, తానీషాకు శ్రీరాముడు స్వయంగా చెల్లించిన బంగారు మోహరీలు, ఉత్సవ సామాగ్రి, అప్పటి శాసనాలు, పరికరాలు ఆలయంలో చూడొచ్చు. సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉండే పర్ణశాలలో రామాయణ కాలంలో శ్రీరాముడు, సీత, లక్ష్మణుడున్న పర్ణశాల రామాయణ గాథకు సంబంధించిన కొన్ని ఘట్టాలుగా ఇక్కడ జరిగాయంటూ పురాణ జనశ్రుతి నిదర్శనాలుగా చెప్పుకునే ఆధారాలు చూడొచ్చు. ఈ ఆలయంలో శ్రీపాం చరిత్ర ఆగమం ప్రకారం స్వామివారికి నిత్య పూజలు, ప్రత్యేక అర్చనలు, విశేష ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాదుకు సుమారు 310 కిలోమీటర్ల దూరంలో ఉండే భద్రాచలం దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంటుంది. జిల్లా కేంద్రం ఖమ్మం నుంచి సుమారు 115 కిలోమీటర్ల దూరముంది. జిల్లా కేంద్రం నుంచి ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. రాజమండ్రి, విశాఖపట్నం, విజయవాడ నుంచి నేరుగా బస్సు సౌకర్యముంది. ఖమ్మం వరకు లేదా సుమారు 35 కిలోమీటర్ల దూరంలోని భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ వరకు రైల్లో వచ్చి అక్కడి నుంచి బస్సు లేదా కారులో వెళ్లవచ్చు. రాజమండ్రి నుంచి రెగ్యులర్గా గోదావరి పడవలు భద్రాచలం వెళ్తుంటాయి. గోదావరిలో నీటి ప్రవాహం బాగుంటే నౌకలో, నదిలో, పాపికొండల మీదుగా భద్రాచలం వెళ్లడం జీవితకాలంలో మర్చిపోలేని మధురానుభూతిని అందిస్తుంది.